జిల్లా నుంచి లెప్రసీని సమూలంగా నిర్మూలన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ దిశలో 2 నెలల క్రితం బాధితులకు పౌష్టికాహారపు కిట్స్ కూడా పంపిణీ చేశామని క్యారెక్టర్ డాక్టర్ కే మాధవిలత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో స్పందన హాల్లో జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికే పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించామని అదేవిధంగా కుష్ఠవ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తతో జిల్లా నుంచి లెప్రసీ వ్యాధిని పారద్రోలాలన్నారు. లెప్రసీ వ్యాధికి సోకుతోందని అన్న విషయం తొలిదశలో గుర్తించడం ద్వారా చికిత్స అందించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా సత్వర చికిత్స సాధ్యమవుతుందని అన్నారు. ఆ లెప్రసీ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం అరికట్టడానికి వీలవుతుంది. ఇందులో ఫస్ట్ మనకి ఒక ఇండివిజువల్ కి తెలియాలి అతను లెప్రసీ అనేది అతనికి ఏమన్నా ఉందా లేదా అనేది. ఐడెంటిఫికేషన్ అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దీనికి ఏంటి అంటే అవేర్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ మచ్చలు వచ్చినప్పుడు వారు ఇమ్మీడియట్ గా వచ్చి చెక్ చేసుకొని అండ్ ఆ చెక్ చేసుకున్న తర్వాత మెడికేషన్ తీసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ దే కెన్ ఓవర్కమ్ ది లెప్రసీ. దీనికి ఎటువంటి సోషల్ స్టిగ్మా అనేది ఉండకూడదు. బయటికి చెప్పుకోకుండా ఆ వ్యాధిని ఇంకా ముందుగా చేస్తే వారికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వారు నిర్భయంగా బయటకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి అనే అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్లో అప్ టు వాలంటీర్స్ లెవెల్ అంటే ఫీల్డ్ లెవెల్లో ప్రతి హౌస్ హోల్డ్ని టచ్ చేసే మెకానిజం మనకి ఉంది త్రూ వాలంటీర్ సిస్టమ్. సో ఈ సచివాలయాల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ డిపిఓ డిఈఓ అండ్ డిఎంహెచ్ఓ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి త్రూ మీడియా దీస్ ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా ఇది ఇష్యూని వారి వారి సిబ్బందికి చెప్పి లెట్ అస్ మేక్ ఈస్ట్ గోదావరి యాజ్ అ లెప్రసీ ఫ్రీ డిస్ట్రిక్ట్ స్ప్రెడ్ ది అవేర్నెస్ అండ్ సీ దట్ ద లెప్రసీ ఈస్ ఎరడికేటెడ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఈరోజు ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడం జరుగుతుంది.